Hello friends, welcome to my channel Ishwar Media. ఈ వీడియో మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు నగేష్ గారి గురించి మాట్లాడుతున్నాను. సీకే నగేష్ సెప్టెంబర్ 27 1933 జన్మించారు. ఆయన దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు, రంగస్థల నటుడు. వారు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించారు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. నవ్విస్తూనే ఏడిపించేవారు ఆయన. అందుకే ఆయన అభిమానులు ఆయన్ని దక్షిణాది చార్లీ చాపిన్గా అభివర్ణిస్తుంటారు. బాల్యం. ఈయన అసలు పేరు గుండూరావు. 1933 సెప్టెంబర్ 20 కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టిప్టూరు తాలూకాలో చెయ్యూరు అనే ప్రాంతానికి చెందిన ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రుప్పినమ్మ, కృష్ణారావు. చిన్నప్పుడే తన ఏదో రంగంలో తన ప్రతిభను నిరూపించుకున్నాకనే తిరిగి వస్తానని చెప్పి మద్రాసుకు వచ్చేశారు. చెన్నైలో వెస్ట్ మాంబలంలో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో తమిళ రచయిత వాలి, తమిళ నటుడు శ్రీకాంత్లతో కలిసి ఉన్నారు. తర్వాత కొద్ది కాలానికి భారతీయ రైల్వేలో చిన్న ఉద్యోగానికి చేపట్టారు. కానీ అది అంతగా సంతృప్తినివ్వకపోవడంతో దానిని వదిలేశారు. నట జీవితం. నాటకాలపై మక్కువతో తొలుత రంగస్థల నటుడిగా అవతారమెత్తారు. మాత బాలాజీ నిర్మించిన నీర్ కుమిలి ఆయన నటించిన మొదటి చిత్రం. ఆయన నటించిన చివరి చిత్రం కమల్ హాసన్ 10 పాత్రలు పోషించిన దశావతారం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 1000 సినిమాలలో నటించిన ఘనత ఆయనది. నగేష్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సర్వర్ సుందరం. ఇది 1964 విడుదలైంది. ఇందులో ఆయనే కథానాయకుడు. కేఆర్ విజయ కథానాయకి. ఒడిదుడుకులు. తన హాస్యంతో ప్రేక్షక లోకాన్ని నవ్వించిన నగేష్ జీవితంలో పలు కష్టాలను అనుభవించారు. నటుడిగా స్థిరపడిన తర్వాత తన సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. ఒక థియేటర్ కూడా నిర్మించారు. MGR తో అభిప్రాయ భేదాలు వచ్చాక నగేష్కి ఇబ్బందులు మొదలయ్యాయని తమిళ చిత్రవర్గాలు అంటుంటాయి. సరిగ్గా అప్పుడే వ్యాపారం కూడా దెబ్బతిన్నది. అయితే మళ్ళీ MGR తో కలిశాక కెరియర్ పరంగా నిలదొక్కున్నారు. ఎప్పుడూ కష్టాలని బయటకు చెప్పుకునేవారు కాదు. నేను ఓ ఖరీదైన కారు కొన్నాను. అందులో మా అమ్మ రుక్మిణమ్మను ఎక్కించుకుని తిప్పాను. అలా తిప్పుతుండగా ఆమె తుదిశ్వాస విడిచింది. ఆ క్షణాలు నన్ను ఎక్కువగా బాధ పెట్టాయంటాడు నగేష్. కుటుంబం. 70 ఏళ్ళు జీవించిన నగేష్కు 2 కుమారులు. ఒకరు ఆనంద్ బాబు, మరొకరు రమేష్ బాబు. వీరిలో ఆనంద్ బాబు నటుడు. ఆయన భార్య 2006 చనిపోయింది. అస్వస్థత కారణంగా ఆయన చెన్నైలో తన స్వగృహంలో 2009 జనవరి 31 శనివారం రోజు 11:00 కన్ను మూశారు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.